ఏమన్నా భాస్కర్ అన్న పొలానికి పోయిస్తున్నావా? అవును స్వామి, పొలానికి పోయిస్తున్నా. అన్న భాస్కర్ అన్న నా పొలానికి ఒకసారి పోయిద్దండి అన్న. సరే పద స్వామి, వెళ్ళదండి. అన్న భాస్కర్ అన్న, నా పొలంలో చూడన్న ఈ చెట్టు ఏంది అసలు రాలి ఎండిపోతుంది, మొగ్గ రాలిపోతుంది, ఇదేం తెగులా, దీనికి ఏంది పరిష్కార మార్గం అర్థం కావడం లేదన్న. మా పొలంలో కూడా ఇలాగ ఎండిపోతున్నాయి, పక్కన శశికళక వాళ్ళ పొలం కూడా ఇలాగ ఎండిపోతున్నాయట. మన ఊరు సీఏ మల్లికార్జున, దీని నివారణకి ఏదో ద్రావణం తయారు చేస్తున్నాట, వెళ్ళి చూద్దాం పద. సరే పోదాం పదానా. నమస్కారం అన్న. మల్లికార్జున అన్న. నమస్కారం స్వామి, ఏమి ఇట్లా వచ్చినారు? అన్న మల్లికార్జున, నా పొలంలో మొక్కలు వాలిపోతున్నాయి, మొగ్గలు రావడం లేదు, దానికి ఏమైనా పరిష్కారం మార్గం ఉందా అన్న? చూడు స్వామి, నీ పొలంలో ఉన్నటువంటి సమస్యనే ఇక్కడ ఉన్న శశికళకు కూడా అట్టి సమస్య ఉంది. వాటి నివారణకు పంచగవ్య తయారు చేసి చూపిస్తాను. సరేనా, చేసి చూపించండి. పంచగవ్య కావాల్సిన ముఖ్య పదార్థంలో ఆవు పేడ 5 కిలోలు, ఆవు నెయ్యి 1/2 కిలో, ఆవు పాలు 2 లీటర్లు, ఆవు పెరుగు 2 లీటర్లు, ఆవు మూత్రం 3 లీటర్లు, లేత కొబ్బరి నీళ్ళు 3 లీటర్లు, వాటికి బదులుగా కళ్ళు 3 లీటర్లు వాడుకోవచ్చు, చెరుకు రసం 3 లీటర్లు, చెరుకు రసం బదులుగా 1 కిలో బెల్లం వాడుకోవచ్చు, బాగా మగ్గిన అరటి పండ్లు 12, తయారీకి సరిపడ్డ టబ్బు 1. ఈ పదార్థాలతో పంచగవ్యను ఎలా తయారు చేసుకోవాలి? ముందుగా 5 కిలోల పేడలో 1/2 కిలో ఆవు నెయ్యిని వేసి బాగా కలపాలి. ఇలా కలుపుకున్నటువంటి ఆవు పేడ నెయ్యిని 3 రోజుల పాటు ఇలాగే ఉంచాలి. దీన్ని 3 రోజులు ఎందుకు ఉంచుకోవాలన్న? చాలా చక్కని ప్రశ్న అడిగే అవశేషికల. ఈ పేడ నెయ్యిని ఎందుకు కలుపుకోవాలంటే, ఈ ఒక మన మూత్రం కానీ చెరుకు రసం కానీ పోసినప్పుడు పైకి తిట్టులా తేలకుండా ఉండేందుకు ఈ నెయ్యి పేడలో కలిసి నేతివాసన వచ్చేంత వరకు ఉంచుకోవాలి. 3 రోజుల తర్వాత మళ్ళీ కలుద్దాం. సరేనా. ఇలా 3 రోజుల తర్వాత ఆవు పేడ నెయ్యిని కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని మనం పంచగవ్య తయారు విధానానికి వాడుకుంటాం. ఈ పదార్థాలతో పంచగవ్య ఎలా తయారు చేసుకుంటాం? ముందుగా ఒక టబ్బు తీసుకొని అందులో ఆవు పేడ నెయ్యి మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. మూడు లీటర్ల మూత్రంను ఇందులో కలుపుకోవాలి. ఆవు మూత్రం పోసుకున్న తర్వాత ఆవు పాలు 2 లీటర్లు ఇందులో పోయాలి. ఆవు పాలు పోసుకున్న తర్వాత ఆవు పెరుగుని ఇందులో పోయాలి. పెరుగు పోసుకున్న తర్వాత ఇందులో లేత కొబ్బరి నీళ్ళు 3 లీటర్లు పోసుకోవాలి. లేత కొబ్బరి నీళ్ళకు బదులుగా 3 లీటర్ల కళ్ళు కూడా వాడుకోవచ్చు.
అలాగే 3 లీటర్ల చెరుకు రసంను ఇందులో కలుపుకోవాలి, లేదా కిలో బెల్లంను కూడా వాడుకోవచ్చు. వీటితో పాటు బాగా మగ్గిన 12 అరటిపండ్లను పిసికి ఇందులో కలుపుకోవాలి. అన్న వీటిని అన్నింటిని ఎందుకు కలుపుకోవాలన్నా? మంచి ప్రశ్న వేసావు స్వామి. వీటిలో ఉండే అమైనో యాసిడ్స్, ఫైటోకాండ్రియన్స్, సూక్ష్మజీవులు, గ్లూకోజు, ఫ్రక్టోజు మరియు బ్యాక్టీరియాస్ ఉండటం వల్ల మొక్క ఎదుగుదలకు మరియు మొక్క యొక్క కాండం బలపడి లేత కొమ్మలు ఎక్కువగా రావడానికి మరియు పంచగవ్య తొందరగా పులియడానికి ఉపయోగపడుతుంది. సరే అన్న, ఇవన్నీ కలుపుకున్నాం కదా, పంచగవ్య తయారైనట్లేనా? లేదక్క, ఇలా కలుపుకున్నటువంటి పంచగవ్య మిశ్రమాన్ని రోజు ఉదయం సాయంత్రం ఒక సవ్యదిశలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలిపినటువంటి పంచగవ్యను పలచడి గుడ్డతో కట్టి 18 రోజులు ఉంచుకోవాలి. సరేనా? ఇది సవ్యదిశ. అన్న 18 రోజులు అయింది కదన్నా, పంచగవ్య తయారైందా లేదా చూద్దామన్నా. తప్పకుండా చూద్దామమ్మా. ఇలా 18 రోజులు ఉంచినటువంటి మిశ్రమాన్ని చూసినట్లయితే మనకు పంచగవ్య తయారవుతుంది. అయితే ఇదేనా పంచగవ్య? లేదు భాస్కర్ అన్న, ఈ విధంగా తయారైనటువంటి పంచగవ్యను వడగట్టుకొని పంటపై పిచికారీ చేసుకోవాలి. ఇలా తయారైన పంచగవ్యను ఎకరానికి 100 లీటర్ల నీటిలో 2.5 లేదా 3 లీటర్ల పంచగవ్యను పిచికారీ చేసుకోవాలి. పంచగవ్యను పంటలపై పిచికారీ చేయడం వల్ల ఉపయోగం ఏమి? మొక్క యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, కాండం బలంగా పెరుగుతుంది, లేత కొమ్మలు ఎక్కువగా ఏర్పడి పూత పిందే బాగా అభివృద్ధి చెందుతుంది, రసం పీల్చే పురుగు ఉద్ధృతిని అరికట్టి చీడపీడలను దరిచేరనివ్వదు. అలాగే పంచగవ్యలో భాస్వరం, నత్రజని, పొటాసు వంటి ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలు, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ మరియు విటమిన్స్ మొదలగునవి పుష్కలంగా ఉండి మొక్క పెరుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ పంచగవ్యని అన్ని రకాల పంటల్లో అన్ని రకాల తెగుళ్ళ నివారణకు దీనిని ఉపయోగిస్తారు. ముఖ్యంగా పూల తోటల్లో, పండ్ల తోటల్లో మరియు నారమళ్ళకు చాలా శ్రేష్టమైనది. పంచగవ్య 6 నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చును. అన్న, పంచగవ్య తయారు చేసే విధానము, దాని యొక్క ఉపయోగాలు మాకు చెప్పినందుకు ధన్యవాదాలన్నా. ధన్యవాదాలన్నా. ధన్యవాదాలు.